హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. సమ్మర్లో అందరూ వడియాలను పెట్టుకుంటారు. వడియాలను పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా రాకుండా విరిగిపోతుంటాయి. కానీ ఈ చిట్కాలను పాటిస్తూ వడియాలను పెట్టుకుంటే వడియాలు ఏమాత్రం విరిగిపోకుండా నీట్గా వస్తాయి. మనం ఇక్కడ 8 రకాల వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం సగ్గు బియ్యం ఆవిరి వడియాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. సగ్గు బియ్యం ఆవిరి వడియాలను తయారు చేయడం కోసం సగ్గు బియ్యంలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి 1 అవర్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాము. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టుకోవాలి. మరొక ఇడ్లీ ప్లేట్ని తీసుకుని ఈ ఇడ్లీ ప్లేట్ పైన తడిపిన కాటన్ క్లాత్ని పరుచుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా రౌండ్ షేప్స్లో వచ్చే విధంగా తీసుకోవాలి. సగ్గు బియ్యాన్ని మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా పరుచుకోవాలి. సగ్గు బియ్యం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గు బియ్యం యాడ్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లని ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రకు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఈ సగ్గు బియ్యం వడియాలను ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ సగ్గు బియ్యం వడియాల ప్లేట్లని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సగ్గు బియ్యం వడియాలు 1 నిమిషం వేడి చల్లారిన తర్వాత క్లాత్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సగ్గు బియ్యం వడియాలని క్లాత్ నుంచి తీసుకునేప్పుడు చేతికి ఆయిల్ని గ్రేస్ చేసుకొని తీసుకుంటే మనకి సగ్గు బియ్యం వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా సగ్గు బియ్యం వడియాలను తీసుకుని ఒక ప్లేట్లో కానీ క్లాత్ పైన కానీ వేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇదే విధంగా మన వడియాలన్నింటినీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న సగ్గు బియ్యం వడియాలను ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. సగ్గు బియ్యం ఆవిరి వడియాలు ఎండలో పూర్తిగా డ్రై అయ్యాయి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ వడియాలని మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. సగ్గు బియ్యం ఆవిరి వడియాలు ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ మీడియంగా హీట్ అయినప్పుడు సగ్గు బియ్యం ఆవిరి వడియాలను ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకొని కలర్ చేంజ్ అవ్వకుండా తీసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా సగ్గు బియ్యం ఆవిరి వడియాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం జొన్న పిండితో వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. జొన్న పిండి వడియాలను తయారు చేయడం కోసం 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, చిల్లీ ఫ్లేక్స్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాము. మరొక గిన్నెలో జొన్న పిండిని తీసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి జొన్న పిండి దోశ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకొని కలుపుకోవాలి. జొన్న పిండి వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకోవడం వలన పిండి ఉండలు కట్టకుండా నీట్గా వాటర్లో కలిసిపోతుంది. ఇందులో జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. జొన్న పిండి మిశ్రమం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. జొన్న పిండి వడియాల కోసం జొన్న పిండి మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కూల్ అవ్వనివ్వండి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని వడియాలను పెట్టుకోవాలి. గరిటెతో కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. ఈ జొన్న పిండి వడియాలు ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండ పెట్టుకోవాలి.
ఉడయాలు ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా లేచి వస్తాయి. ఈవినింగ్ టైంలో ఈ ఉడయాలను రెండవ వైపు తిప్పుకొని ఎండలో బాగా ఎండపెట్టుకోండి. క్లాత్ పైన పెట్టుకున్న వారు ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకొని తీసుకోవాలి. జొన్నపిండి వడియాలు పూర్తిగా డ్రై అయ్యాయి. ఈ వడియాలని మనం 1 ఇయర్ నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. జొన్న వడియాలని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వడియాలు వెంటనే ఫ్రై అవుతాయి. కలర్ చేంజ్ అవ్వకుండా వడియాలని ఒక ప్లేట్లో తీసుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే జొన్నపిండి వడియాలు రెడీ అయ్యాయి. మనం ఇక్కడ జొన్నపిండి వడియాలని చిల్లీ ఫ్లేక్స్తో తయారు చేసాము. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ బదులు పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని తయారు చేయడం కోసం 1 కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాము. 1 గిన్నెలో 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. 1 గిన్నెలో బియ్యం పిండిని యాడ్ చేసుకొని 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి 3 కప్పుల వాటర్ని, పిండిలో కలుపుకోవడానికి 2 కప్పుల వాటర్ని, మొత్తం 5 కప్పుల వాటర్ని యూజ్ చేశాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి ముందు వాటర్లో కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి మిశ్రమం గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బియ్యం పిండి మిశ్రమం ఉడికే కొద్దీ చిక్కబడుతుంది. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాల కోసం పిండి మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని బాగా ఎండగా ఉన్న రోజు ఈ వడియాలను పెట్టుకోవాలి. బియ్యం పిండి మిశ్రమం చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వడియాలను పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాలను పెట్టుకొని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలు 1-2 రోజుల్లో ఎండలో పూర్తిగా డ్రై అవుతాయి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ వడియాలను మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బియ్యం పిండి వడియాలను వేసుకొని గరిటెతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి వడియాలని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బియ్యం పిండి ఫ్లవర్ వడియాలు కలర్ చేంజ్ అవ్వకముందే 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత సింపుల్గా బియ్యం పిండి ఫ్లవర్ వడియాలను రెడీ చేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం పిండి ఫ్లవర్ వడియాలని రైస్లోకి సైడ్ డిష్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను సర్వ్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యం వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. 1 గిన్నెలో 1 కప్పు సగ్గు బియ్యంకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. సగ్గు బియ్యం ఉడికించుకున్నప్పుడు అడుగు మాడిపోతుంటుంది. అందుకోసమని మనం 2 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని కలుపుకుంటే సగ్గు బియ్యం అడుగు మాడిపోకుండా ఉంటుంది. సగ్గు బియ్యం ఉడికే వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఈ విధంగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల సగ్గు బియ్యం వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా వస్తాయి.
ఈ సగ్గుబియ్యం వడియాల మిశ్రమం 10 నిమిషాలు కూలైన తర్వాత వడియాలను పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం వడియాల మిశ్రమాన్ని గరిటెతో ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలని ఎండలో పూర్తిగా డ్రై వరకు ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో మన సగ్గుబియ్యం వడియాలు పూర్తిగా డ్రై అవుతాయి. వడియాల్లో మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి చూడండి మనకి వడియాలు వైట్ కలర్లో ఉన్నాయి. మనం ఇక్కడ సగ్గుబియ్యం వడియాలను తయారు చేయడం కోసం పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేసాము. మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ బదులు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వడియాలని యాడ్ చేసుకొని గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వడియాలని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ కలర్ చేంజ్ అవ్వక ముందుగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయ్యాయి. వీటిని మనం రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. బొంబాయి రవ్వతో జంతికల వడియాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. రవ్వ జంతికల వడియాలను తయారు చేయడం కోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉండలు కట్టకుండా బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. బొంబాయి రవ్వ చాలా త్వరగా ఉడుకుతుంది. రవ్వ ఉండలు కట్టకుండా వాటర్లో పూర్తిగా కలిసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర బాగా కలిసే విధంగా కలుపుకొని బొంబాయి రవ్వ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ మిశ్రమం ఈ విధంగా పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. రవ్వ మిశ్రమం వేడి చల్లారిన తర్వాత జంతికల వడియాలను పెట్టుకోవాలి. కారాల గిద్దలను తీసుకుని ఇందులో రవ్వ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మనం కారాల గిద్దలు రౌండ్ షేప్లో పెద్ద సైజ్ హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకున్నాము. రవ్వ మిశ్రమాన్ని ఈ గిద్దల్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని ఈ విధంగా మనకు కావాల్సిన షేప్స్లో జంతికల వడియాలని వేసుకోవాలి. ఈ వడియాలని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో రవ్వ జంతికల వడియాలను పూర్తిగా డ్రై అవుతాయి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ వడియాలని మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జంతికల వడియాలని ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకొని కాల్చి 1 ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న జంతికల వడియాలు రైస్లో ఒక సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బొంబాయి రవ్వతో వడియాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బొంబాయి రవ్వ వడియాలను తయారు చేయడం కోసం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము. రుచికి సరిపడా అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాము. గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకి 8 కప్పుల వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
గరిటతో కలుపుకుంటూ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ మిశ్రమం ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వ వడియాలను తయారు చేయడం కోసం రవ్వ మిశ్రమం రెడీ అయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని కలిసి విధంగా కలుపుకోండి. రవ్వ వడియాలను తయారు చేసుకునేప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, జీలకర్రని యాడ్ చేసుకోవడం వల్ల వడియాలు కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటాయి. అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాము. ఈ రవ్వ మిశ్రమం 10 నిమిషాలు కూల్ అయిన తర్వాత వడియాలను పెట్టుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని గరిటెతో వడియాల మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. రవ్వ వడియాలని పూర్తిగా ఎండలో ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో మన బొంబాయి రవ్వ వడియాలు పూర్తిగా డ్రై అవుతాయి. ఈ విధంగా డ్రై అయిన బొంబాయి రవ్వ వడియాలని 1 ఇయర్ నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ వడియాలని ఆయిల్లో ఏ విధంగా ఫ్రై చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వడియాలని ఆయిల్లో యాడ్ చేసుకుని ఈ విధంగా గరిటెతో కలుపుకొని వేయించుకోవాలి. వడియాలు ఆయిల్లో వెంటనే ఫ్రై అవుతాయి. ఈ వడియాలని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయ్యాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ వడియాలని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. రైస్ రవ్వ జంతికల వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బియ్యం రవ్వ 1 కప్, పొడి బియ్యం మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఈ విధంగా రవ్వగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. బియ్యం రవ్వ బదులుగా బియ్యం నూకను కూడా యూజ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా, అల్లం పేస్ట్ రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. 1 కప్పు బియ్యం రవ్వకి 5 కప్పులు వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బియ్యం రవ్వ ఉడకడం కోసం కొంచెం టైం పడుతుంది. 10 నిమిషాలు బియ్యం రవ్వని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. బియ్యం రవ్వని 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరకు వస్తుంది. బియ్యం రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని కలిసే విధంగా కలుపుకోండి. బియ్యం రవ్వ దగ్గర పడే కొద్దీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. బియ్యం రవ్వ మిశ్రమం ఈ విధంగా పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వడియాలను తయారు చేయడం కోసం రౌండ్ షేప్ హోల్స్ ఉన్న కారాల గిద్దలను తీసుకొని ఇందులో చల్లారిన రవ్వ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి. ఎండలో ప్లాస్టిక్ షీట్ కానీ క్లాత్ కానీ పరుచుకొని మనకి కావాల్సిన షేప్లో జంతికల వడియాలను వేసుకుని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. 1-2 రోజుల్లో బియ్యం రవ్వ జంతికల వడియాలు ఎండలో పూర్తిగా ఎండుతాయి. ఈ బియ్యం రవ్వ జంతికల వడియాలని మనం 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల వడియాలను ఆయిల్లో యాడ్ చేసుకుని గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ 2 వైపులా తిప్పుకొని కాలిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం రవ్వ జంతికల వడియాలని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. బియ్యం పిండి అప్పడాలను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బియ్యం పిండి అప్పడాలను తయారు చేయడం కోసం
ఒక కప్పు బియ్యం తీసుకొని 8 గంటలు వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా దోశ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ బియ్య పిండి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. రైస్ అప్పడాలను తయారు చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసి స్టవ్ మీద పెట్టుకొని ఆ గిన్నె పైన మరొక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్కి ఆయిల్ని యాడ్ చేసుకొని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల బియ్యం అప్పడాలు ఈజీగా లేచి వస్తాయి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం అప్పడాల పిండిని గరిటెతో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్లో పట్టిన బియ్యం అప్పడాలను వేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని 2 నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి. బియ్యం అప్పడాలు ఆవిరికి ఉడికిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మన బియ్యం అప్పడాలన్నింటినీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం అప్పడాలని ఎండలో పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఈవినింగ్ కల్లా మన బియ్యం అప్పడాలు పూర్తిగా డ్రై అవుతాయి. వీటిని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం అప్పడాలని రైస్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి.